తూర్పు గోదావరి జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. గోకవరం మండలం కృష్ణనేపాలెం పంచాయతీ రామన్నపాలెం జంక్షన్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో బోలేరు వాహనం నిలిపి ఉందని సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. 25 ప్లాస్టిక్ గోనె సంచుల్లో సుమారు 815 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 40,67,000 రూపాయలు ఉంటుందని అంచనా. నిందితుల ఆచూకీ కోసం వెతుకుతుండగా బొలేరు వాహనం ఓనర్ వంతులు జయరామ్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు పోలీసులు. పరారీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. అక్కడ ఆపుల నుంచి విరేమో నుంచి ఆపుల అని చెప్పి సమాచారం కూడా అంతా ఎస్ఐ గారు తహసీల్దార్ గారిని డిప్యూటీ తహసీల్దార్ గారిని బీఆర్ గారిని తీసుకుని ఆ ప్రదేశానికి వెహికల్స్ వాహనం తనిఖీ చేయక అందులో దగ్గర అంతా గంజాయి ఉంది. 25 ప్లాస్టిక్ గోల సంచుల్లో 813 కేజీలు సుమారు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కేసు నమోదు చేసి సిఐ గారైన సత్యకిషోర్ గారు కదా అంతకుముందు అది పని మట్టి చేసి కడతావు కదా మొత్తం పచ్చిది బాగా ఎండబెట్టి ఎడ చేస్తాను పచ్చాకి ఇది పచ్చాక తూర్పు గోదావరి జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. గోకవరం మండలం కృష్ణునిపాలెం పంచాయతీ రామన్నపాలెం జంక్షన్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో బొలేరు వాహనం నిలిపి ఉందనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. 25 ప్లాస్టిక్ గోనె సంచుల్లో సుమారు 815 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 40,67,000 రూపాయలుంటుందని అంచనా. నిందితుల ఆచూకీ కోసం వెతుకుతుండగా బొలేరు వాహనం ఓనర్ వంతల జయరామ్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు పోలీసులు. పరారీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. గోకవరం మండలం కృష్ణునిపాలెం పంచాయతీ రామన్నపాలెం జంక్షన్ సమీపంలో భారీ స్థాయిలో గంజాయి పట్టుపట్టడం జరిగింది. ఏపీ 31TG 1625 అనే బొలెరో వాహనంలో ఈ గంజాయిని తరలిస్తుకుండా పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. 815 కేజీల భారీ గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ 40,67,950 రూపాయలు ఉన్నట్లుగా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. మొత్తం ఈ ఈ తరలిస్తున్నటువంటి వ్యవహారంలో ముగ్గురిని పోలీసులు ఐడెంటిఫై చేశారు. అందులో వంతల జయరామ్ తో పాటుగానే కిల్లో జయరామ్, మంగళం మాటం ఈ మొత్తం ఈ ముగ్గురు ఉన్నట్లుగా తేలడం జరిగింది. ఒకరు అల్లూరు జిల్లా వంతల జయరామ్, అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తించారు. కిల్లో జయరామ్ చిత్రకుంట, ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తించారు. మంగళ మాటం కారా ఏరియా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తించడం జరిగింది. ఇందులో ఒకరిని పట్టుకున్నారు, ఇద్దరు ప్రస్తుతం పరారీ కావడం జరిగింది. ఎంత పెద్ద మొత్తంలో ఇటు రాజమండ్రి అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల వైపుగా వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ బొలేరో వాహనం ఏదైతే ఉందో ఇది ఒరిస్సా ఈ అల్లూరు జిల్లా నుంచి ఒరిస్సాకి తీసుకెళ్తున్న క్రమంలోనే దీన్ని పోలీసులు ఐడెంటిఫై చేసుకున్నట్లయితే గుర్తించడం జరిగింది. బొలేరో వాహనంతో పాటు డ్రైవర్ ను అదుపులో తీసుకునేటువంటి ప్రయత్నం చేసినట్లుగా ఇప్పుడే పోలీసులు మీడియాకి వెల్లడించారు. పరారైనటువంటి ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నాము. ఇంత భారీ మొత్తంలో దొరకడం ఇది ఇటు కోరుకొండ ఏరియా ప్రాంతంలో ఇది రెండోసారి. దీని మీద పూర్తి స్థాయిలో నిఘా ఉంచాం. రాష్ట్రంలో ఎవరైనా ఈ గంజాయి అక్రమంగా రవాణాకు పట్టుబడితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతం నుంచే ఎక్కువగా ఈ గంజాయి సరఫరా జరుగుతుండడంతో వీటిని అరికట్టేందుకు అనేక చర్యలు చేపడుతున్నా కూడా అక్కడప్పుడు చాలా భారీ స్థాయిలో పట్టుబడుతున్నటువంటి సందర్భంలో పోలీసులు మరింత యాక్టివ్ కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఈ గంజాయికి అలవాటు పడి స్కూల్ పిల్లలు కావచ్చు లేదంటే కాలేజీ పిల్లలు వారి యొక్క భవిష్యత్తును పక్కదారి పట్టిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కాబట్టి ఇంకా లోతుగా గంజాయి సరఫరాను పోలీసులు అరికడితే
రాష్ట్రంలో జరగబోటువంటి కొన్ని అరాచకాలకు చెక్ పెట్టినట్టుగా అవుతుంది. అందువల్ల మేము నిఘా ఉంచుతున్నాము, ఎవరైనా కఠినంగా తరలిస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాం జరుగుతుంది అనేది పోలీసులు చెప్తున్నారు వాళ్ళకి.